హుస్సేన్ బోసుకుమరి ఈ రోజు తునిలో జరిగినటువంటి సభ అసా కళ్ళు చిదిరిపోయినని చెప్పడం ఎటువంటి అసలు లేదు. విపరీతమైనటువంటి జనం వచ్చారు అక్కడ, మూడు కోడల రోడ్లు కలిసేటువంటి చోట అక్కడ పెట్టారు. బిల్డింగుల మీద జనమే, బ్రిడ్జి మీద బ్రిడ్జిని, ఆ బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జి మీద, ఓవర్ బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జిల మీద జనమే, మొత్తం ఇటు రోడ్డు ఉంటే రోడ్డు మొత్తం ఫుల్, ఇటు రోడ్డు ఉంటే రోడ్డు మొత్తం ఫుల్, ఎదురుగా రోడ్డు ఉంటే రోడ్డు మొత్తం ఫుల్. విపరీతంగా జనం తరలి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి లాస్ట్ వరకు అసలు పవన్ కళ్యాణ్ గారికి వదలుబుద్ధి కలగదు సభ, అంతమంది జనం వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. విపరీతంగా తరలి వచ్చారు, తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి. కాకపోతే ఎలాంటి విధానాలు లేవు కానీ పవన్ కళ్యాణ్ గారే దాన్ని రెండు సార్లు, మీరు తొయ్యబాకండి తొయ్యబాకండి తోసుకోబాకండి ఆడపిల్లలు ఉన్నటువంటి రెండు సార్లు ప్రస్తావించి సీరియస్ అయ్యారు అని అంటే ఎంతమంది జనం వచ్చారో చూడవచ్చు. అసలు నిజంగా ఆ విజువల్స్ చూస్తుంటే, అంటే ఆ డ్రోన్ కెమెరాకి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే మత్తి పోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టోటల్గా అయితే జనం విపరీతంగా తరలి వచ్చారు. కానీ ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు, వాస్తవ పరిస్థితి ఏంటంటే అక్కడ టైట్ ఫైట్ ఉంది అనేటువంటి విధంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయిన తర్వాత అది ఏమైనా మారిద్దా, అసలు జనం చూస్తుంటే ఖచ్చితంగా గెలిచేస్తారనేటువంటి విధంగానే అర్థమవుతుంది అక్కడ. కానీ టైట్ ఫైట్ అని ఇప్పటివరకు సర్వేలో వచ్చింది, మరి ఇక మీద మారిద్దాము, మరి చూడాలి.